सो हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल मुझे मेरंदर अला ने सूपर गुना सो मोहन पेंट कुटमे अदा इं बी नैक्स्ट बाडी अच्छे बैठना सो बाडी वे मत बाक्स को बाक्स बंडी लोडेक वे इक प्रजेंटे गुडूर उन्ना सो गुडूर पेट्रोल बंक सो ना पकन पेट्रोल बंक उन्ना सो डीजिल कुटाइते काजिल इकड़ कुछ తెలంగాణలో కట్టించుకుంటా ఎందుకంటే తెలంగాణలో కన్నా ఇక్కడ అక్కడ ఒక 1 రూపీ 1.5 రూపీ ఫరక్ అయితే ఉంటది సో మనం తెలంగాణలోనే కట్టించుకుందాం సో ఇక్కడ ఎందుకు ఆపినా అంటే సో దీని మొత్తం వాటర్ అయితే కొట్టుకోవాలి ఇప్పుడు సో ఈ రోజు ఎండ కొద్ది ఎక్కువ అనిపిస్తుంది ఇంకా సరుకుర కొద్ది వాడ పట్టింది సో మనం వాటర్ కొడితే ఫ్రెష్ అవుతది సరుకు మనం హైదరాబాద్ పోయే వరకు ఫ్రెష్ ఉంటది మార్నింగ్ వరకు సో అందుకనే सो मन पाइप तेजुना सो पाइप इधे अन्न पाई मोटर वेमन चेपाली मोटर वैसे मैं पैक मत किगे वरुक वाटर अच्छे कुछ सो लोड एक्कने चपले कदा लोडते हईदराबाद की हईदराबाद मदनपेट की मदनपेट के अतना सो चाल सारे पैनाम वेरे वाल बंल्लीद होना सो मन बंद पे आके वेर कदा अभी आग मन ाना मन बंगी మన వీడియో మా ఫీల్ వేరు ఉంటది సో గది మళ్ళీ నేనైతే సింగిల్ అయితే పోతున్నా ఎవరైతే నా ఎంబడ వస్తలేరు సో ఇది సరుకు వచ్చేసి ఆర్డర్ కింద పోతుంది కాబట్టి ఎవరు అవసరం లేదు డైరెక్ట్ అక్కడ పెట్టేసి మనం పండుకుంటే ఇంకా వాళ్ళే మొత్తం చూసుకుంటారు గది మళ్ళీ ముచ్చట సో ఇప్పుడు నీళ్ళు కొట్టుకునేది అయితే చూపిస్తాను మీకు ఎట్లా కొట్టుకోవాలనేది సో వాటర్ ఏం మోటార్ ఆన్ చేయమని అయితే చెప్తున్నా సో ఇది పెట్రోల్ బంక్ అయితే బండి అయితే ఇక్కడ ఉంది సో ఈ పలకలు ఉన్నాయి కదా మొన్న విజయవాడకు పోయినప్పుడు ఈ పలకలు అట్లే పెట్టుకున్నా బండిలో మర్చిపోయిన దింపడం ఏమైతే లేని అట్లే వెనక పెట్టేసుకున్నా సో బండి అయితే మొత్తం గలీజ్ గలీజ్ అయిపోయింది సో బందే నవాజ్ ట్రావెల్స్ అని అయితే ఏం రాపిలేదు జస్ట్ బందే నవాజ్ అని రాపించిన ఇది సో పైన అవి గోన్ పట్టలు కప్పినాం కదా అవి గాలి తగలకుండా అంటే అది బాగా కూల్ వాటర్ కొట్టినప్పుడు మొత్తం కూలింగ్ అనేది పట్టుకుంటుంది సో మన ఇది సరుకు కూడా కూల్గా ఉంటుంది అంటే పాడవదు జల్లి అది సో బాక్సులో మొత్తం కొత్తిమీర సో నీళ్ళు ఫస్ట్లో అయితే పాచి పాచి వచ్చినాయి అందుకని ఒక సైడ్ ఒక రెండు నిమిషాలు అట్లా ఇడిస్తే మొత్తం పాచి మొత్తం పోతుంది ప్రెజర్ అయితే బాగానే కొడుతుంది బండ్లో మొత్తం 150 బాక్సులు అయితే ఉన్నాయి ఫస్ట్ ఇట్లా ముందర తడుపుకోవాలి మన బండ్లో 150 బాక్సులు లేవు రెండు బాక్సులు తక్కువ ఉన్నాయి సో ఆ రెండు బాక్సుల సరుకు ఈ సంచిలో అయితే వేసినాం దీని కింద కూడా ఒక బాక్స్ అయితే ఉంది సో పైన కొట్టడం అయితే అయిపోయింది పైన ఇప్పుడు సైడ్లకు కొట్టుకోవాలి నీళ్ళు సైడ్లకు కూడా గాలి పోకుండా లోపలికి గోన్ సంచులు అయితే కట్టినాం సో ఇవి కూడా లైట్గా తడుపుకుంటే మనం హైదరాబాద్ పోయే వరకు ఇలాంటి టెన్షన్ ఉండదు సరుకు ఆరిపోతుంది అనే టెన్షన్ ఉండదు
సో ఇలా మొత్తం పైన నుంచి కింది వరకు తడుపుకుంటూ ఉండాలి. ప్రెజర్ తక్కువ వస్తుంది వాటర్, మన ఊర్లో అయితే ప్రెజర్ ఎక్కువ వస్తాయి మోటారు. ఇంకా తప్పదు, ఇంకా ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలా. సో మొత్తం రెండోసారి కొట్టాల నీళ్ళు, ఈ సైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అవతల సైడ్ పోయి కొట్టాలి. సో ఇది బ్యాక్ సైడ్. సో డీజిల్ అయితే 3000 అయితే పట్టించిన బండికి. సో 3000కి అయితే బండి పోయి రాదు, ఇంకో 1000 రూపాయలు వచ్చేటప్పుడు వేసుకోవాలి. సో నాకు ఈ ఫోన్పేలో వాళ్ళు 3500 అయితే వేసినారు. సో 500 టోలేట్స్కి పోతే 3000 వేపించుకుంటా. సో వచ్చేటప్పుడు మన చేతిలో ఎలాగో పట్టి ఉంటుంది కదా, అక్కడ అంటే కొత్తిమీర తీసుకున్న వాళ్ళు పట్టి చేసేసారు. సో అప్పుడు క్యాష్ ఉంటుంది, మళ్ళీ 1000 రూపీస్ వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా అయితే నాగలాపురం దగ్గర అయితే పోతున్నా. సో ఇక్కడైతే వెహికల్స్ అయితే ఆపుతున్నారు పోలీసులు. సో పక్కనే మన పోలీస్ స్టేషన్ ఉంటుంది, నాగలాపురం పోలీస్ స్టేషన్. సో ఆల్రెడీ బండ్లు అయితే ఆపినారు, మన బండికి అయితే ఆపలేదు, ఆపినా అన్నీ ఆల్ ఓకే ఉన్నాయి. సో ఇంకోటి ఏమంటే మనం తెలంగాణలో పర్మిట్ కూడా కట్టుకోవాల్సిన అవసరం లేదు, వాటి మీద కాదు టీవీ. సో నేను 1 మంత్ టీవీ ఒకేసారి కట్టేసిన. సో ఇది కర్నూలు నుంచి 10 కిలోమీటర్స్ వస్తే ఫస్ట్ టోల్ గేట్ ఇది అలంపూడి దగ్గర ఉంటుంది. సో ఇవన్నీ అప్పుడే చూపించేసినా మీకు, జస్ట్ ఇప్పుడు చెప్తున్నా అంతే. సో ఇది దాటినాక మనకు తెలంగాణ అయితే టచ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఎర్రవల్లి 40 కిలోమీటర్స్ ఉంటుంది. సో మనం ఎర్రవల్లిలో ఆపి ఏమన్నా కర్రీ అన్నా చపాతి అన్నా తీసుకొని తిని మళ్ళీ స్టార్ట్ అవుదాం. సో కర్నూలు నుంచి అయితే వచ్చేసినాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎర్రవల్లిలో ఉన్నా. సో ఇక్కడ ఏమన్నా తిందామని ఆపిన. సో షర్ట్ ఎందుకు ఉప్పినా అంటే ఇది కంఫర్ట్గా లేదు షర్టు, సో అందుకనే చెప్పిన. సో అక్కడైతే ఇప్పుడు ఫ్రై అయితే చెప్పిన, ఎగ్ ఫ్రై చపాతి అయితే చెప్పిన. సో మన బండి అయితే అక్కడ సైడ్ కాపేసి ఇక్కడైతే ఏదన్నా తిని ఇంకా పోదామని. సో జస్ట్ చపాతి అండ్ ఎగ్ అంతే, సింపుల్ అంతే. ఇంకా అంతకుమించి ఎక్కువ తింటే మనకి నిద్ర వచ్చేస్తుంది. సో ఎర్రవల్లి నుంచి ఎగ్జాక్ట్గా 160 కిలోమీటర్ ఉంటుంది. సో టైం అయితే 10 అవుతుంది. సో నా బండి కాక ఇంకా 2 బండ్లు అయితే రావాలి. సో నా బండి అయితే ఈరోజు చాలా ఎర్లీగా లోడ్ అయింది. సో ఇంకా 2 బండ్లు వచ్చేంతవరకు మనం వెయిట్ చేయాలి, మొత్తం 3 బండ్లు కలిపి పోవాలన్నమాట. సో చూద్దాం ఇది తినే లోపు అది వస్తుందో లేదో. కర్నూలులో వస్తారు, కర్నూలు దగ్గర వస్తున్నామని చెప్పినారు. సో మనం ఆర్డర్ చేసింది అయితే వచ్చింది ఎగ్ అండ్ చపాతి. సో టేస్ట్ చూసి చెప్తా. పర్లేదు, బెటర్, బాగానే ఉంది. తప్పదు, నైట్ అయింది కాబట్టి ఏదో ఒకటి తినిపోవాలి. సో ఇక హైవేలో నేను ఎక్కడ మొబైల్ టచ్ చేయలేదు. ఇంకా వీడియో తీద్దామంటే కూడా నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండా నిద్ర వస్తుంది ఒకవైపు, అందుకని ఇంకా సెల్ అయితే పట్టుకోలేదు. ఇంకా సాంగ్స్ పెట్టుకుని అలా ఇంకా డైరెక్ట్ ఇది షాద్నగర్ టోల్ గేటు. ఇంకా ఇక్కడ నుంచి మనకి హైదరాబాద్ 25-30 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా మనం వెళ్ళినంబడే ఇంకా అక్కడ బండి సైడ్ పెట్టేసి పడుకుంటా, ఇంకా నిద్ర వచ్చేస్తుంది ఇంకా అట్లా. ఏడో ఫిరిలో
సో నైట్ బండి ఒక సైడ్ పెట్టేసి పడుకొని మార్నింగ్ లేచి చూస్తున్నా. సో బండ్లు అయితే విపరీతంగా వచ్చినాయి ఈరోజు మదన్పేట్కి. అన్ని లాతురు బండ్లే వచ్చినాయి, అంటే లాతురు ఇక్కడి నుంచి దగ్గరనే, దగ్గరేం కాదు ఒక 300 కిలోమీటర్స్ అట్లా వస్తుంది, అంటే మహారాష్ట్ర నుంచి వస్తుంది సరుకు. మొత్తం పెద్ద పెద్ద ఐచర్లు వచ్చినాయి. సరుకు అయితే నిలబడిపోయింది, ఇంకా ఈ టైం పట్టింది. టైం ఎగ్జాక్ట్గా 12 అవుతుంది. సో ఇప్పటికైనా కూడా ఇంకా బండ్లో కొద్ది సరుకు మిగిలిపోయింది. అంటే చీప్ రేట్ ఇంకా చెప్పుకోకూడదు. ఇందాక చూసినారు కదా బ్యాక్ సైడ్ బ్యాక్ వీడియో, ఫ్రీ అగ్గు అగ్గు దస్కేదో దస్కాయ్, అంటే ఒక కట్ట కాదు ఒక ట్రే ఒక బాక్స్ అట్లా అమ్ముతున్నారు. సో మన బండ్లో ఎట్లా అమ్మినారో తెలియదు. నేను పండుకుని ఇప్పుడు లేచిన, సో లేచేసరికి బాక్సులన్నీ చల్లా చెదరం చేసినారు నేను లేకున్నందుకు. నేను ఉంటే మరసంగా ఒక సైడ్కి పెట్టేసుకుంటుంటే. సో నేను పండుకొని ఇప్పుడే లేచిన కాబట్టి ఇంకా నాకు తప్పింది కాదు. సో రెండో మూడో ఉన్నాయి, ఇంకా అవి కూడా ఈ ఎండకి మెత్తగా అయిపోయింది సరుకు అది. సో ఇప్పుడు మనం బాక్సులు పెట్టుకొని ఇంకా అక్కడ పోయి పట్టిప్పించుకొని పోవాలి. నేను ఒక్కడనే ఉన్నా కాబట్టి సో ఇంకో వ్యక్తి వస్తే కింద ఉన్న బాక్సులు అందిస్తే మనం పైన పెట్టుకుంటాం. సో ఆటోకి ఎట్లా వేసుకున్నారు కొత్తిమీర, చీప్ రేట్ అయినందుకు ఇంకా ఒక్కొక్కరు 20-30 బాక్సులు తీసుకొని పోతున్నారు. కొత్తిమీర రేట్ అయితే విపరీతంగా పడిపోయింది. అసలు ఇంకా ఏం రేటే లేదు, ఒక 1 మంత్ అయ్యింది అసలు రేటులే లేవు. వచ్చినప్పుడు కిరాయి కూడా వెళ్ళదు ఒక్కొక్కసారి. సో ఈరోజు పట్టి ఎంత చేసిస్తారు అనేది కూడా తెలియదు. ఇంకా అక్కడ పోయి వ్యాపారస్తులకి ఏం చెప్పాలో కూడా తెలియదు. ఇంకా అట్లుంది పరిస్థితి. తప్పదు కదా, అప్పుడు ఎక్కువ రేటు ఉన్నప్పుడు రైతులు ఇచ్చింటారు. సో ఇప్పుడు తక్కువ రేటు ఉన్నప్పుడు తీసుకోకుంటే మళ్ళీ ఎక్కువ ఉన్నప్పుడు ఇయ్యరు. ఇంకా అట్లా అది చెప్పడానికి రాదు. సో సరుకు అయితే ఈరోజు చాలా వచ్చింది, ఒక 50 బండ్లు వచ్చి ఉంటాయి. ఎక్కడ చూసినా కొత్తిమీర బండ్లే, ఇంకా కొన్ని వెళ్ళిపోయినాయి, ఇంకా కొన్ని ఇక్కడే ఉన్నాయి మార్కెట్లో సరుకు పోనందుకు. సో గది మళ్ళీ ఇంకా పట్టీలు మొత్తం చేపించుకొని జమ్మనే శంషాబాద్ దగ్గర పోతున్నారు ఫ్లైఓవర్ మీద. సో ఇంతకుముందు ఈ ఫ్లేవర్ లేకుండే. సో ఇప్పుడు ఒక 5 మంత్స్ అయిందో 6 మంత్స్ అయిందో ఎగ్జాక్ట్గా గుర్తులేదు ఇది స్టార్ట్ అయ్యి. సో ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా మనకి ఎక్కడ అంటే కిందికి దిగడానికి లేదు, ఒకటే హైవేగా. అసలు మనకు ట్రాఫిక్ అనేదే ఉండదు ఇక్కడ నుంచి. అంటే శ్రీరామ్ అది యాదబ్బ మతికి వస్తలేదు, వరంగల్ చౌరస్తా అక్కడి నుంచి ఇంకా మన హైదరాబాద్ వరకు ట్రాఫిక్ అనేది ఉండదు. ఇంకా మనకు శంషాబాద్ మదన్పేట్ నుంచి ఇక్కడ రంగల్ చౌరస్తా దగ్గరకు ఒక ట్రాఫిక్ ఉంటుంది అంతే. సో ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర పోలీసులు ఉంటే ఉండొచ్చు, సో అక్కడ కూడా లేరు. సో ఇదొక్కటి మైనస్, ఇదొక్కటి సెట్ అయితే మనకి ఎలాంటి ట్రాఫిక్ అయితే ఉండదు. ఇంకా ఒక్కటే వేలో పోవచ్చు మనం మెల్లగా. సో ఇదొక్కటి ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, మేబీ ఒక 4 ఆర్ 5 మంత్స్లో ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది అనుకుంటా. సో ఫాస్ట్గా అవుతుంది హైదరాబాద్లో. సో ఈరోజు అయితే మార్కెట్ చాలా దారుణంగా పడిపోయింది. సో ఒక ట్రే వచ్చేసి అంటే ఒక బాక్సు 100కి 2, 100కి 1 అట్లా ఎట్లా పడితే అట్లా అమ్మేసినారు. ఎందుకంటే బండ్లు చాలా ఎక్కువ వచ్చినాయి కదా, ఇందాక చూసినారు కదా మీరే. సో ఎక్కువ లాతురు అండ్ బెంగళూరు సరుకులు అయితే వస్తున్నాయి. సో అవి రావడం వలన ఇంకా కొత్తిమీర ఎవరు అడుగుతలేరు. సో కావాల్సినంతకన్నా ఒక 3 రేట్లు ఎక్కువ ఉంది ఈరోజు మార్కెట్లో. సో డైలీ ఇట్లానే ఉందంట పరిస్థితి. సో నేను ఒక 1 వీక్ బ్యాక్ అయితే 3 సార్లు వచ్చింది. సో ఈ వీక్లో ఇదే ఇంకా లాస్ట్. సో ఎలాగో పట్టి తక్కువ ఇచ్చినారు కాబట్టి ఇంకా నెక్స్ట్ టైం మనకి ఇంకా బాడీలు కూడా ఉండవు. ఈ రేట్ పెరిగేంత వరకు ఇంకా అంతే అటాటికే ఉంటుంది మార్కెట్. సో గది మళ్ళీ. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఎండ్ చేస్తున్నాక. సో ఇది కర్నూలు లాస్ట్ టోల్ గేట్ ఇంకా. సో కర్నూలు వరకే తీసేది మన ఊరు సైడ్, ఇంకా మీరు చూసిందే కదా. సో ఇక్కడ ఏమంటే నా ఫాస్టాగ్లో డబ్బులు అయితే తక్కువ ఉన్నాయి. ఎంత తక్కువ ఉన్నాయో చెప్తే మీరు నవ్వుతారు, 1 రూపాయి తక్కువ ఉన్నందుకు అది తీసుకుంటలేదు. సో మళ్ళీ బ్యాక్ వచ్చి రీఛార్జ్ చేసుకుని ఒక 10 నిమిషాలు అక్కడే వెయిట్ చేసి మళ్ళీ ముందుకైతే పోతున్నా. సో 10 నిమిషాలు రీఛార్జ్ చేసిన 10 నిమిషాలకి ఇది టోల్గేట్ కట్ అవుతుందంట.
సో ఇలా ఇంతకు ముందే ఇలా నాకు జరిగింది. సో నేను చూసుకోలేదు, చూసుకుని ఉంటే అప్పుడే రీఛార్జ్ చేసుకుంటుండే. సో గది మళ్ళీ ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఉంటా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ఇంకో విషయం ఏమంటే, మీరు వీడియో చూస్తున్నారు కానీ మొత్తం పూర్తిగా చూసలేదు. సో దయచేసి పూర్తిగా చూడండి. సో ఇది మన ఆంధ్ర బార్డర్. సో ఇక్కడ పనులు అయితే చెక్ చేస్తారు. మన పనులు అయితే ఏం చెక్ చేయాలి కానీ ఆటోలు, బైకులు, కార్లు అలాంటివి అయితే చెక్ చేస్తారు. మన పనులు మొత్తం బాక్సులే ఉన్నాయి కదా, ఎంప్టీ బాక్సులు. సో అందుకని చెక్ అయితే చేయరు. గది మళ్ళీ ఉంటా. బాయ్ బాయ్.